Hello friends, welcome to Mesmerizing Hands. Ivaal nenu sprouts ante molakalu ela chesukovalo chesi chupistanu. Deen kosam nenu pachchi sanagalu tarvata pesarlu vaadutunnanu anamata. Meeku telusu sprouts gurinchi molakalu gurinchi avi enta healthyo. Mana chaala mandi dietitians kuda suggest chestunnaru. Andulo VRK ga diet post diet chese vallaki ఇది చాలా బాగా ఈ వీడియో చూడండి, మీకు స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా నేను వీటితో సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బట్ ఇప్పుడు మాత్రం స్ప్రౌట్స్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చూద్దాము. చూసారు కదా, ఇది వన్ డే 24 hours ఓల్డ్ స్ప్రౌట్స్ అన్నమాట. ఇంత బాగా వచ్చాయి చూసారా, ఫ్రెష్ అన్నమాట. మనకి బయట కూడా అమ్ముతారు చేసి, బట్ అవి అంత హెల్దీ కాదు, హైజీన్ కాదు. ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. చూసారా శనగలు కూడా, ఇది 1 day old. శనగలు కొంచెం టైం పడుతుందండి, 2 days మినిమం కంప్లీట్ స్ప్రౌటింగ్ అవ్వడానికి శనగలకి టైం తీసుకుంటుంది అన్నమాట. బట్ పెసర్లు మాత్రం తొందరగానే అయిపోతాయి. సో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటి కోసము శనగల్ని బాగా రాళ్ళు అవి లేకుండా తీసేసి నీటిలో బాగా కడగండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. అలాగే పెసర్లు కూడా ఒక నైట్ అంతా నానబెట్టాలన్నమాట వాటిని. సో ప్రొద్దుట నానబెడితే నైట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నైట్ నానబెడితే పొద్దున అన్నమాట. సో ఓవర్ నైట్ కంపల్సరీ ఇవి నానాలి శనగలు. మనం గోరుతో నొక్కితే ఇలా 2 ముక్కలు అయిపోండి అన్నమాట. చూసారు కదా, బాగా నానిపోయాయి. సో నేను ఇది పొద్దున్న నానబెట్టాను, ఈవినింగ్ చూసాను. చూస్తే చూసారా, అప్పుడే పెసర్లకి చిన్నగా మొలక రావటం స్టార్ట్ అయింది. వీటిని నేను శుభ్రంగా నీళ్ళని నొంపేసి పక్కన పెట్టుకున్నాను. సరే, శుభ్రంగా కడిగేసి నీళ్ళని నొంపేయండి. తర్వాత మీకు అవైలబుల్గా ఉంటే ఇలాంటి జల్లెడి గిన్నె ఉంటాయి కదండి, ఇంట్లో ఇవి వాడుకోవచ్చు అన్నమాట. సరే కదా, ఈ జల్లెడి గిన్నెల వల్ల ఏంటంటే ఏరియేషన్ అన్నది అవుతుంది. కంపల్సరీ వీటికి స్ప్రౌటింగ్కి ఎయిర్ అవసరము. సో ఆ ఏరియేషన్ కోసం నేను జల్లెడి గిన్నె తీసుకున్నాను అన్నమాట. చాలా నీట్గా దానికి స్పేషియస్గా ఉండాలి, నీట్గా పరిచి పెట్టుకోవాలి అన్నమాట గిన్నెలో. ఆ తర్వాత ఇలాంటి నాప్కిన్ కానీ ఏదైనా కర్చీఫ్ కానీ మనము తడిపేసి ఇలా కప్పేసేయచ్చు. దాని మీద తడిపి కప్పాలన్నమాట, పొడిది కాదు, తడిపి పెట్టాలి. తర్వాత నీళ్ళు ఇలా కారిపోకుండా గత్తర తప్పకుండా మనం ఏం చేయాలంటే చిన్న అదే బౌల్ మీద సపోర్ట్ తీసి పెట్టచ్చు. నేను ఏం చేస్తానంటే అట్లా క్లాత్ కాకుండా మామూలుగా స్లైట్గా ఒక ప్లేట్ లాంటిది పైన పెట్టేస్తానన్నమాట. చూసారు కదా, అట్లా మరీ టైట్గా పెట్టద్దండి, జస్ట్ అట్లా ఫ్లిప్ చేయాలంటే ప్లేట్ని, ఎందుకంటే గాలి అన్నది దానికి అన్ని వైపుల నుంచి రావాలి. నేను కింద పెట్టిన గిన్నె నుంచి కూడా దానికి గాలి వెళ్తుంది, అట్లా గ్యాప్ ఉందన్నమాట. సో అలా మీరు గాలి రావడానికి వాటికి గాలి రావాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది గట్టిగా మూట కట్టేసి పెడతారు, అది
కరెక్ట్ కాదు, టైం తీసుకుంటా స్ప్రౌటింగ్కి. ఇట్లా గాలి ఆడేటట్టుగా పెడితే కనుక బాగుంటుంది, తొందరగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. తర్వాత శనగలకి ఏం చేశానంటే, ఇలాంటిది ఒక మన ఇంట్లో మామూలుగా ఆకుకూరలు ఇవి కడుక్కోవడానికి పెట్టుకుంటాం కదా, అది అన్నమాట. సో ఇలాంటివి కూడా వాడుకోవచ్చు స్ప్రౌట్స్ కోసం. మనకి మామూలుగా మార్కెట్లో బాక్సెస్ దొరుకుతాయి స్ప్రౌట్ బాక్సెస్, అవి కొనాలి అని ఏం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, అలా ప్లేట్ పెట్టేసి కింద వాటర్ కారుతుంది కదా, దానికోసమని కింద ఒక సపోర్టింగ్ కింద పెట్టి పక్కన పెట్టేసేయండి. సో చూసారు కదా, ఇల్లు ఇదే అన్నమాట స్ప్రౌట్ బాక్సెస్. ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఈజీగానే. నేనేం చేస్తానంటే, స్ప్రౌట్స్ అయిపోగానే అవి తీసి ఈ స్ప్రౌట్ బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సారీ, దానికి ఏంటంటే అన్ని వైపుల హోల్స్ ఇస్తారు. సో స్టోరేజ్కి ఫ్రిడ్జ్లో ఈజీ అన్నమాట. ఓకే, మరి ఆఫ్టర్ 24 అవర్స్ స్ప్రౌట్స్ మళ్ళీ తర్వాత చూద్దాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో స్ప్రౌట్స్. సో ఆఫ్టర్ 24 అవర్స్, సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, నేను మూత తీసి చూస్తే స్ప్రౌట్స్ రెడీ అవుతాయి. అయితే శనగలు మాత్రం కొంచెం టైం తీసుకుంటాయండి. మీరు శనగలు ఇట్లా తీయగానే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అంటే అంటుకుంటాయి, ఏదో బంకగా అనిపిస్తాయి, మీరు కంగారు పడద్దు. దాన్ని ఒకసారి ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేసేయండి. వాష్ చేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేశారనుకోండి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, 1 day old sprouts.